తూచా తప్పకుండా అమలు చేసిన మహనీయుడు కర్పూరి ఠాకూర్. నేను చాలా సందర్భం చెప్తూ ఉంటా, అన్నిటికీ మెరిట్ ఉన్నట్టుగానే రాజకీయ నాయకులు కూడా మెరిట్ ఉండాలి అంటాను నేను. ఇంజనీరింగ్ వట్టిగా రాదు, ఎంట్రన్స్ రాస్తే వస్తుంది సీటు. మెడిసిన్ ఉత్తగా రాదు, ఎంట్రన్స్ రాస్తేనే వస్తుంది. ప్రతి దానికి మెరిట్ ఉంది. ఇవాళ రాజకీయాలు కూడా మెరిట్ కావాలి అని. ఏ మెరిట్ కావాలి? రాజకీయాలు ఉండాల్సిన మెరిట్ ఏంటిది? అంబేద్కర్ ప్రవచించినట్టుగా, రాసినట్టుగా డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి ఫిలాసఫీని ఒంటి నిండా అర్థం చేసుకొని దానికి ఆచరించే మెరిట్ కావాలి అని అర్థం. ఇందుకు రామనాథ్ గారు మాట చెప్పిండు, తను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తన వృత్తిలో నిమగ్నమైన మన నాన్న బాధితుడులకి పనిచేసినది చెప్పిండు. అంటే ఆకలి ఉన్న వాళ్ళకి, దుఃఖం ఉన్న వాళ్ళకి అన్నిటికీ మిక్కిలి అణిచివేత చవి చూసిన వాళ్ళకి అధికారం వస్తే ఎట్లుంటుందో కర్పూరి ఠాకూర్ ఆచరణ చూపించే బిడ్డ. మోడీ గారు ఈ మధ్యకాలంలో ఎక్కడో చూసిన నేను, నా జీవితం అని చెప్పి తనకు తనకు ఒక ఉత్తరం రాసుకున్నట్టుగా ఏదో పేపర్లా నాకు శ్రీనివాస పంపించింది. ఎందుకు ఈ మధ్యకాలంలో మళ్ళీ దేశంలో ఉన్న అనగనగిన వర్గాలు మా మోడీ అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది? అంటే కర్పూరి ఠాకూర్ ఏ విషయాలైతే అనుభవించిండో, కల్లారా చూసిండో, భరించిండో ఆ బాధని, మోడీ గారు కూడా ఆ బాధను భరించిండు. ఆకలి అంటే ఏందో చవి చూసిండు, అణిచివేత అంటే ఏందో చూసిండు. అన్నిటికీ మిక్కిలి పేదవాళ్ళ పట్ల ఈ సమాజం చేస్తున్న చిన్న చూపుకు నిరసనగా నిలబడ్డ బిడ్డ నరేంద్ర మోడీ. అందుకే ఇవాళ రామనాథ్ గారు చెప్పినట్టుగా ఈ దేశంలో ఒక బ్యాక్వర్డ్ క్లాసెస్ ప్రధానమంత్రి కాలేదు అని. అయితే ఎట్లుంటుందో చవి చూసిన బిడ్డ, చూపించిన బిడ్డ మోడీ గారు. ఒక 27 మంది మొట్టమొదటిసారిగా దేశంలో ఓబీసీ మంత్రులుగా ఉన్న క్యాబినెట్ ఇక్కడ, 12 మంది ఎస్సీలు మంత్రులైనటువంటి చరిత్ర, 8 మంది ట్రైబల్స్ మంత్రులైన చరిత్ర, ఒక 5 మంది మైనార్టీల మంత్రులైన వ్యవస్థ. అన్నిటికీ మిక్కిలి క్యాబినెట్లో మొట్టమొదటిగా ఒక మహిళ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అంతేకాదు, చంద్రమండలానికి పోయేటువంటి ఈ రోజులలో ఒక మహిళకి, అన్నిట్లో నేను అనే మహిళకి చట్టసభల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి దాన్ని చట్టం చేసిన బిడ్డ కూడా నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోండి. ఇది ఎట్లా సాధ్యమైంది? అధికారం ఎన్ని రోజులు ఉంటుందని ముఖ్యం కాదు, అధికారం ఎన్ని రోజులు ఉంటుందని ముఖ్యం కాదు, కానీ ఉన్నన్ని రోజులు తాను అనుభవించిన దుఃఖం మరొకరు అనుభవించడానికి వీల్లేదని, తాను ఎదుర్కొన్నటువంటి బాధ ఇంకోడు బాధించడానికి బాధ వీల్లేదని ప్రధానమంత్రిగా దాన్ని అమలు చేసి చూపిస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టారు.